కరోనా లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటూ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులు నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులకు టీడీపీ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ సరిపుట్టి రమణ మిత్ర బృందం 19వ రోజు అన్నదాన కార్యక్రమం కొనసాగించింది. సరిపుట్టి రమణతో పాటు ఏపీ యాదవ్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ నారాయణ స్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ దాసరి శ్రీధర్, పలువురు టీడీపీ నాయకులు సోమవారం కిమ్స్ సవీరా హాస్పిటల్, బల్లారి బైపాస్, అన్నా క్యాంటీన్ ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తదితర ప్రాంతాలలో సుమారు 300 మంది పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ లాక్డౌన్ వల్ల వివిధ వర్గాలకు చెందిన కార్మికులు, దినకూలీలు, నిరుపేదలు ఉపాధి లేక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆకలి బాధలు తీర్చేందుకు తమ వంతుగా 19 రోజులుగా అన్నదానం చేస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తామని, ఇందుకు సహకారం అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, పేద ప్రజలకు అక్షయ పాత్ర పాలిటి అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి దాదాపీర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఎన్బీకే నారాయణస్వామి, సరిపోటి శ్రీకాంత్, నాగరాజు నాయుడు, లోకేష్ రాయల్, దినకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సవేరా హాస్పిటల్ ముందర ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో మేము కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ రోజైతే ఇక్కడ లాక్డౌన్ మొదలైందో ఆ రోజు నుంచి మరియు కొంతమంది దాతల యొక్క సహాయ సహకారాలతో ఈనాటి వరకు కూడా నిరంతరంగా అన్నదాన కార్యక్రమం సాగిస్తున్నాం. దీనికి మా నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు కానీ అనునిత్యము ఏదో కొద్దో గొప్ప సహాయ సహకారాలు అందించాలని వారి యొక్క సూచనల మేరకు 9 రోజులైంది. సవేరా హాస్పిటల్ మొదలుకొని ఆర్టీసీ బస్టాండ్ కానీ, అమరావతి హాస్పిటల్ కానీ, ఎక్కడైనా పూర్తి ఆకలితో ఉన్నటువంటి వారికి మా వంతుగా సాయం చేయడానికి ఈ సరిపోటి మిత్ర బృందం ఎనినిత్యం పనిచేస్తూ ఉంది. దీంట్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు శ్రీధర్ లాయర్ గారు, రజాక్ గారు, మరి అదేవిధంగా నాగరాజ నాయుడు గారు, ఎన్బీకే నారాయణ స్వామి గారు, నాగన్న గారు మరియు దాదు గారు, వారి మిత్ర బృందం అనునిత్యం పనిచేస్తుంది. ఈ లాక్డౌన్ పూర్తి అయిపోయే వరకు మా వంతుగా గొప్పగా చేసినామనేది కాదు, మా వంతు అయితే సహాయ సహకారం అందించేకి సిద్ధంగా ఉండం, మరియు కూడా కొంతమంది దాతలు ముందుకు రావడం ఈరోజు చేయడం. ముఖ్యంగా మేము కోరేది ఒకటి, ప్రతి మనిషి మానవుడు కష్టంలో ఉన్నప్పుడు నీ వంతుగా సహాయ సహకారం అందించగలిగితే ఈ మానవ జన్మ అనే దానికి సార్థకం ఉందని మనం ఆలోచించినాం. ఆ గోవలోనే పనిచేస్తుంది తెలుగుదేశం. మరి అదేవిధంగా ఈనాడు పాలకులుగా ఎందుకు వారికి కూడా కనువిప్పు కలగడం లేదు? వారికి కూడా మానవత్వం ఉందా లేదా? లేదా ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగిలిన వ్యక్తులు కూడా వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తే కొంతమంది పేదలకు కూడా కడుపు నిండినోళ్ళమవుతాం. అదే అన్నా క్యాంటీన్లు అనేది ఉంటే ఈరోజు ఈ దుర్గతి వచ్చిండేదే? ఇది కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ రోజుతో కరోనా పోయింది లేదు. తప్పనిసరిగా ప్రజలందరికీ మా తెలుగుదేశం తరఫున విన్నపం చేస్తున్నాం, సామాజిక దూరం పాటించండి, భౌతికంగా పూర్తి మాస్కులు ధరించండి, శానిటైజ్ తీసుకోండి, మీరు మీ పిల్లలు సేవ అయ్యే విధంగా, ఆరోగ్యాన్ని ప్రభుత్వం అనుసరించిన విధంగా డాక్టర్ ఇచ్చిన సూచనలు పాటిస్తే ఈ యొక్క నాయకుల మీద మీరు భరోసా వద్దు. భవిష్యత్తులో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కూడా మీ చేతుల్లోనే ఉంది. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించండి, మాస్కులు తప్పనిసరిగా బాగుందిలేని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పని మీకు పదే పదే మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా అనంతపురం జిల్లాలో పూర్తిగా ఈ కోవిడ్ నిబంధనలు ఎత్తేసే వరకు మేము ఎప్పుడూ ముందుండి వారికి తగిన విధంగా సహాయ సహకారం అందించే దాంట్లో తెలుగుదేశం పార్టీ తిమ్మన రమణ గారి మిత్ర బృందం ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తాను. ఈ దేశంలో పూర్తిగా మనిషి తినడానికి తిండి లేదు, చేయడానికి పని లేదు. మరి ఏ విధంగా ఆకలితో అల్లడిస్తున్నటువంటి ప్రజలకు పూర్తిగా మరి యొక్క చెత్త సేకరణ పేరుతో, ఆస్తి పన్నుల పేరుతో,
ఈనాడు మడి యొక్క తిరిగి ప్రభుత్వాలు పూర్తి ఆస్తి పన్ను పెంచి ప్రజల నడ్డి విరుస్తాంటే ముఖ్యంగా ఉన్నటువంటి పేదలు ప్రతి ఒక్కరు ఏదైనా చేయాలంటే ఒక నిత్యావసర వస్తువు అయితే ఒక పెట్రోల్ మరి పెట్రోల్ డీజిల్ ఈ విధంగా రోజు రోజుకు రోజుకు 20 పైసలు 30 పైసలు 50 పైసలు పెంచి 100 కి దాటించినారు ఒకరు 100 రూపాయల 4 రూపాయలు 100 రూపాయలు 3 రూపాయలు పరిస్థితి మరి ఎవరు ఆదుకుంటేది మరి అడిగే దానికి బాలకొల్లేరా మన దాంట్లో ఏమైనా పూర్తిగా ప్రజాసభ కాదా ఇది అడిగే ప్రశ్న వచ్చే హక్కు మీకు లేదా ఎవడైనా ప్రశ్నిస్తే ఇమీడియట్ గా తీసుకొని వస్తారు ఏసీబీలు అంటారు జేసీబీలు అంటారు మరి ఎవడైనా ప్రశ్నిస్తే వాని మీద కేసు పెడతారు వాని తీసుకొని అరెస్ట్ చేస్తారు మరి ఈ బాలకులు ఎవరి కోసం పనిచేస్తారట ఇలాంటి టైం అయినా నోరిప్పండి ఇప్పటికైనా ప్రజలతో మాట్లాడండి ప్రజల కష్ట సుఖాలు మీరు కూడా భాగస్వాములు కాండి అని చెప్పని ఈ తెలుగుదేశం తరపున వారికి విజ్ఞప్తి చేస్తాను జగన్ ప్రభుత్వం 198 జీవోగా ఆస్తి పన్నును అంటే ఇంతకుముందు దాదాపుగా ఒక ఇంటికి 3000 2000 వచ్చే పన్నును ఈరోజు చదరపు గజాలుగా లెక్కించుకోకుండా ఆస్తి విలువ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు అంటే దాదాపుగా ఇప్పుడున్న పన్ను కడుతున్న దానికి 7-8% ఎక్కువ 7-8 రెట్లు ఎక్కువ పెంచుతున్నారంటే 2000 వచ్చేది 10000 రూపాయల పన్ను ఇప్పుడు అసలే కరోనా కష్టకాలంలో ఉన్నాం ఎందుకు ఈ విధంగా పెంచాల్సి వస్తుంది అంటే మీ దగ్గర ఖజానా లేదు ఖజానా లేకపోతే ఎక్కడైనా మీరు చేయాలి కానీ దాన్ని సంపద సృష్టించుకోవాలా ఒక ఫ్యాక్టరీలు పెట్టో ఇంకోటి పెట్టని ప్రజల మీద ఈ విధంగా ఆర్థిక భారం మోపడం సమంజసమా ఇప్పుడున్న కరోనా కష్టకాలం ఆకలి బాధతో అల్లాడుతున్నారు వ్యాపారాలు లేవు ఈ టైంలో మీరు ఆస్తి పన్ను వచ్చా ఆస్తి పన్ను పెంచాలంటే ఏదో 2% 3% పెంచాలి కానీ 7-8 రెట్లు పెంచడం ఏ విధంగా భావ్యమో దయచేసి ఈ పన్ను ఈ 198 జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా కష్టకాలంలో మిగతా రాష్ట్రాల్లో అంటే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు అట్లే స్టార్ట్ అయినాయి ప్రభుత్వం మారినా కానీ అదే పేరు మీద స్టాలిన్ గారు సీఎం అయిన తర్వాత క్యాంటీన్లు అదేవిధంగా నడవడం జరిగింది అది బడుగు బలహీన వర్గాలకు ఒక మంచి అవకాశము ఈ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన వారికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి మన ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు అనవసరంగా తీసివేయడం జరిగింది ఇక్కడ ఎంతోమంది క్యాంటీన్ల వలన చాలా బాధల నుంచి విముక్తి పొందేవాళ్ళు ఎందుకంటే బయట అంతెంత డబ్బులు పెట్టి 40-50 రూపాయలు పెట్టి తినలేక అన్న క్యాంటీన్లో తిని తృప్తిపడేవాళ్ళు మరి ఈయన ప్రభుత్వం మారిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టినారో ఇవి వాటి వలన ఆయనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో రంగులు మార్చడం జరిగింది కానీ రంగులు మార్చిన తర్వాత ఏదో క్యాంటీన్లు ఓపెన్ చేస్తాడనుకుంటే అట్లా కూడా రంగులు మార్చి కూడా ఆయన ఓపెన్ చేయలేదు ఇది చాలా దురదృష్టకరము మరి ఇలాంటి టైంలో మన రమణ మిత్రబృందం వాళ్ళు ఒక్కోరోజు ప్రభాకర్ చౌదరి గారి సూచనల మేరకు రమణ మిత్రబృందము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాను ఎంచుకొని ఫుడ్ ప్యాకెట్స్ అన్నం ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్ళ ప్యాకెట్లు కానీ పంచడం చాలా హర్షణీయ జగము సరే ఈ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని